మాస్ మహారాజ్ రవితేజ కథనాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా రామారావు ఆండూటి జూన్ 17 ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తున్నట్లు మార్చిలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు, విడుదల వాయిదా పడినట్టు ఈరోజు వెల్లడించారు. రామారావు ఆండూటి సినిమా విడుదల వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల జూలై 17 విడుదల కావడం లేదు. బెస్ట్ అండ్ మాస్ అవుట్పుట్ కోసమే నిర్ణయం తీసుకున్నాం. కొత్త విడుదల తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. రవితేజకు జోడిగా దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్లు హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో శరత్ మాండవ తెలుగు చలన చిత్రసీమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ 2 పాటలు కూడా విడుదల చేశారు. బుల్బుల్ తారంగ పాట శ్రోతలను కూడా బాగా ఆకట్టుకుంది. చుట్ట బుగ్గల్లో పాటకు కూడా మంచి స్పందనే లభించింది. రామారావు ఆండూటి సినిమా వాయిదా పడ్డం ఇది 2వ సారి. తొలుత మార్చి 25 విడుదల చేయాలని కూడా అనుకున్నారు. అయితే ఆ రోజు RRR రావడంతో వాయిదా వేయక తప్పలేదు. ఆ తర్వాత జూన్ 17 అనుకున్నారు. ఇప్పుడు ఆ రోజు కూడా రావడం లేదని కూడా ప్రకటించారు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రామారావు ఆండూటి సినిమా తెరకెక్కుతుంది. SLP సినిమాస్ RT టీమ్ వర్క్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వేణుతో టెంపుడి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు కెమెరామ్యాన్ గా సత్యన్ సూర్యన్, ఎడిటర్ గా ప్రవీణ్ KL, సంగీతం శ్యామ్ CS అందిస్తున్నారు.